మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. 10th పాస్ అయ్యాను లేదా 12th కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నేను అబ్రాడ్ వెళ్ళి అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలి. అంటే 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా బయట కంట్రీస్లో వెళ్ళి చదువుకోవడానికి ఏ కంట్రీస్ మనకి అది పాసిబుల్ అవ్వ, ఏ కంట్రీస్ వెళ్ళి మనం చదువుకునే పాసిబిలిటీ ఉంది, ఆ కంట్రీస్లో మనకి ఎంత మనీ ఖర్చు అవుతుంది, అండ్ మన అసలు క్రైటీరియా ఏంటి అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, ఇవన్నీ మనకి చెప్పడానికి సాయినాథ్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ విదేశ్ కన్సల్టెంట్స్. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఏంటి పాసిబుల్ అయ్యేది? నిజంగా మీరు చెప్పారు ఇంతకుముందు 10th తర్వాత ఆర్ ఇంటర్ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు, మన సెటిల్మెంట్ అనేది అప్పటి నుంచే ప్లాన్ చేసుకొని బయట కంట్రీస్లోకి వెళ్ళి చదువుకొని అక్కడే సెటిల్ అవ్వచ్చు అన్నారు. ఏ కంట్రీస్కి అలా మనం వెళ్ళొచ్చు? సో ముఖ్యంగా అండి, యాక్చువల్గా ఇప్పుడు చాలామంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది ఇంటర్మీడియట్ చదివిన తర్వాత దే జాయిన్ బ్యాచిలర్స్ ఇయర్ అండ్ డ్యూ టు సమ్ రీజన్ దే హ్యాపెన్ టు డ్రాప్ అవుట్, లేకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ చేయలేకపోతారు, కొన్ని వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ ఈస్, వాళ్ళు కొంతమంది బ్యాచిలర్స్ అయిపోయింది అండ్ దే ట్రై ఫర్ డిఫరెంట్ మల్టిపుల్ కంట్రీస్, కానీ అక్కడ వీసాస్ వాళ్ళకి కొద్ది ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే ట్రై ఫర్ యుఎస్, యుఎస్ రిజెక్ట్ చెందింది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే ఇస్ వన్ కంట్రీ అండి విచ్ ఇస్ యాక్చువల్లీ బ్లూ కార్డ్ ఎంట్రీ టు యూరప్, విచ్ ఈస్ యాక్చువల్లీ మాల్టా అండి. మాల్టా ఈజ్ యాక్చువల్లీ లైక్ మాల్టా అనగానే ఒక మంచి హాలిడే డెస్టినేషన్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దట్ ఈస్ థ్యాంక్ఫుల్లీ పార్ట్ ఆఫ్ షెంజన్ కంట్రీస్. అంటే మాల్టా వీసా వచ్చిన వాళ్ళకి 26 దేశాలకి వీసా అవసరం లేకుండా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అండ్ ఈవెన్ దే కెన్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ రోజున మాల్టా అనేది చాలామంది కూడా వర్క్, స్టడీ అండ్ సెటిల్ ఆప్షన్ కోసం పిక్ చేసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే మనకి వాళ్ళకి స్టూడెంట్కి ఒకవేళ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది అండ్ దే వాంట్ టు గో అబ్రాడ్ ఆర్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత దే ట్రై డూయింగ్ బ్యాచిలర్స్ ఆర్ దే కంప్లీట్ ది బ్యాచులర్స్ ఆల్సో ఆఫ్ కోర్స్. ఇక్కడ మాల్టాలో ఏంటంటే మనకి దేర్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ అండి విచ్ ఆఫర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్. ఈ కాలేజెస్ స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ అ రెగ్యులర్ కాలేజ్ బేస్ క్లాస్ రూమ్ బేస్డ్ స్టడీ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా స్టడీ ప్లస్ ఇంటర్న్షిప్ రెండు కాంబినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే వీళ్ళ స్టూడెంట్కి ఒక ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ ఉంది, డిప్లొమా ఇన్ టూరిజం ఉంది. సో దీంట్లో స్టూడెంట్ వెళ్ళి అక్కడ ఫస్ట్ 2 మంత్స్ చదువుకుని ఆ తర్వాత 10 మంత్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో లిటరల్గా ఎలా ఉంటుందంటే వీళ్ళు చదువు అవుతుంది, డిగ్రీ వస్తుంది అండ్ ఫుల్ టైం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ది ఫుల్ టైమ్ జాబ్లో జనరల్గా సంబడీ వర్క్స్ దేర్ మినిమమ్ 800 నుంచి 1200 యూరోస్ వరకు వాళ్ళు ఇంటర్న్షిప్లో వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. దాంట్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ హార్డ్లీ 300 to 500 యూరోస్ ఖర్చు అయినా కూడా స్టిల్ దే హ్యావ్ కన్సిడర్డ్ సేవింగ్స్ అండ్ డిప్లొమా వస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా షెంజన్ వీసా వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈ 2 ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటుంది, ఇది అయిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే కంట్రీకి కూడా వాళ్ళు ఈజీగా షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే చాలామంది యాక్చువల్గా ఇది ఖర్చుతో కూడుకుంది, ఎంత ఇంత డబ్బులు పెట్టాలి, ఈ చాలామందికి భయాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫీజు అనేది మనకి వీసా వచ్చిన తర్వాత పే చేస్తాం, అది కూడా యాజ్ లో యాజ్ ఓన్లీ 5,500 యూరోస్, అంటే 5 lakh rupees టోటల్ ఫీజ్ వాట్ దే పే ఫర్ ద హోల్ ఇయర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ డిప్లొమా ఇట్స్ ఓన్లీ కాస్ట్ దెమ్ 3,000 యూరోస్, అంటే 2,40,000 లో సెకండ్ ఇయర్ ఫీజ్ అయిపోతుంది. అండ్ ఈ రెండింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు సెటిల్ అవ్వడానికి అక్కడ అవకాశం ఉండడానికి కారణం ఏంటంటే ఈ కోర్సెస్ చేసిన తర్వాత వాళ్ళకి దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ గెట్ క్వాలిఫైడ్. ఈ గెట్ క్వాలిఫైడ్ అనేది ఏంటంటే ఒక మాల్టా గవర్నమెంట్ వాళ్ళ ప్రైవేట్ స్కీమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మాల్టా గవర్నమెంట్ వాంట్స్ టు రిటైన్ దీస్ పీపుల్. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే 70% ఆఫ్ ద ఫీజ్ వాట్ ఎవర్ వి పే ఇట్ విల్ బి రీఎంబర్స్ బ్యాక్ టు ద స్టూడెంట్. సో ఇప్పుడు ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్కి మనం 5,500 + 3,000 8,500 అంటే దాదాపు ఒక 8 lakh rupees వాళ్ళు ఫీజ్ పే చేస్తే దాంట్లో 70% విచ్ ఇస్ మోర్ ఆర్ లెస్ 5,40,000 rupees వరకు వీళ్ళకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అది ఎలా అంటే మనం అక్కడ వెళ్ళి వర్క్ చేశాక ఈ వర్క్ చేసినప్పుడు జనరల్గా ట్యాక్సెస్ కట్ అవుతాయి కదా, అప్ టు 5,40,000 rupees వచ్చింది అంటే విచ్ ఇస్ లైక్ 70% ఆఫ్ ద ఫీజ్ వాట్ దే పే ఇట్ విల్ బి రీఎంబర్స్ బ్యాక్ టు స్టూడెంట్ యాజ్ ఏ ట్యాక్స్ క్రెడిట్ బ్యాక్ టు స్టూడెంట్. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 5 ఇయర్స్ వర్క్ చేసినా ఆర్ 10 ఇయర్స్ అక్కడ ఉన్నా కూడా పిఆర్ వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. మాల్టా ఇస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ వేర్ దే ఆర్ యాక్చువల్లీ లైక్ ఫ్రీ టు ఫైండ్ ఎనీ జాబ్ రిలెవెంట్ టు దాట్.
అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి అక్కడ వెళ్ళాక ఫుల్ టైమ్ జాబ్స్ అనేది కూడా ఇవ్వడానికి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి అక్కడ, అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. అప్పుడు యూఎస్లో ఎలా అయితే H1B స్పాన్సర్ చేయడానికి కంపెనీస్ ఉంటాయో అలా ఇక్కడ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఈ ఏజెన్సీస్ ఏంటంటే దే హెల్ప్ ద స్టూడెంట్ టు ఫైండ్ ద జాబ్స్ దే. సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు కన్వర్ట్ టు వర్క్ పర్మిట్. ఓకే, సో దీని ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఫుల్ టైమ్ వర్క్ పర్మిట్లు కన్వర్ట్ అయినప్పుడు దే కెడ్ ఎర్న్ అప్ టు 1500 to 1800 euros ఆన్ ఎనీ ఆడ్ జాబ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ యాక్చువల్లీ దే ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ యాక్చువల్లీ ఐటీ కంపెనీస్, దే ఆర్ వర్కింగ్ యాజ్ గేమ్ డిజైనర్స్. సో ఇంకా మెయిన్గా ఇప్పుడు యాక్చువల్గా దేర్ ఆర్ మెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దే, సో ఈ కంపెనీస్ వాళ్ళు ప్రొడక్షన్ ఓరియంటెడ్గా జాబ్స్ చేస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్కమ్ అండి. సో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా జనరల్గా వీసా అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాల్టాలో దెర్ ఈస్ నో వీసా ఇంటర్వ్యూ. సో స్ట్రైట్ అవే ఏంటంటే మనకి ఫస్ట్ అప్లై చేస్తాము, అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి మనం డైరెక్ట్గా వీసా ఫైల్ చేస్తాం. అదేంటంటే సివియూ అని సెంట్రల్ వీసా యూనిట్ ప్రాసెస్ చేస్తాము. దీని ద్వారా ఏంటంటే ఇండియాలో ఉన్న మాల్టా హై కమిషన్కి మీ వీసా ప్రాసెస్కి సంబంధం ఉండదు. వేర్ వీసా ఆఫీసర్ సిట్టింగ్ ఇన్ మాల్టా దే విల్ టేక్ ద డెసిషన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మీ డాక్యుమెంట్స్ని విఎఫ్ఎస్ సబ్మిట్ చేశాక ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి దే విల్ గో టు మాల్టా. మాల్టా నుంచి వీసా అప్రూవల్ వచ్చేస్తుంది. స్ట్రైట్ వే క్యాండిడేట్కి ఇంటికి పాస్పోర్ట్ కొరియర్ వస్తుంది. సో దే వోంట్ బి ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ బిట్వీన్. కాబట్టి సక్సెస్ రేట్ ఆఫ్ ద వీసా ఇస్ క్వైట్ గుడ్. ఐ సే మోర్ దెన్ 95% సక్సెస్ రేట్ నడుస్తుంది ఇప్పుడు. సో ఎవరికైనా కూడా ఆల్రెడీ మేము చదువుకుని మాకు మధ్యలో ఎడ్యుకేషన్ గ్యాప్ దొరికింది ఆర్ మీ వల్ల అవ్వలేదు, ఇప్పుడు వేరే కంట్రీస్కి నేను వెళ్తుంటే నాకు వీసా రావట్లేదు, లేదంటే యాక్చువల్గా నా మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఆర్ నేను ఒక మంచి కంట్రీకి వెళ్ళాలి, ఇలాంటి మీ సిచ్యువేషన్ ఉంటే కనుక డెఫినెట్గా యూ షుడ్ కన్సిడర్ మాల్టా అండి. అండ్ కోర్సెస్ అవి ఎలా ఉంటాయండి, ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు? సో ఇప్పుడు డిప్లొమా యాక్చువల్గా మన యాక్టివ్గా వచ్చేసి 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ టూరిజం మేనేజ్మెంట్, లాజిస్టిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అడల్ట్ కేర్ యాజ్ వెల్ యాజ్ ద గేమ్ డిజైన్. సో ఈ 4 ప్రోగ్రామ్స్ కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే మాల్టా ఇస్ టూరిస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ మనకేంటంటే హాస్పిటాలిటీ అండ్ టూరిజంకి చాలా మంచి స్కోప్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చే అడల్ట్ కేర్ అనే ప్రోగ్రామ్ ఏదైతే చెప్పాను, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ మాల్టాలో దే కేర్ ఫర్ పీపుల్. సో అక్కడ ఏంటంటే లైక్ అడల్ట్ కేర్ పర్టికులర్గా చాలా మంచి భూమిలో ఉన్న ఫీల్డ్ అనమాట. సో చాలామంది ఇక్కడ నర్సింగ్ చేసి లేకపోతే ఈ లైఫ్ సైన్సెస్లో ఉండి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత 3 ప్రోగ్రామ్ లాజిస్టిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇదేంటంటే యాక్చువల్గా మాల్టా ఐడియల్గా దాని లొకేషన్ వచ్చేప్పుడు ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ ద ఆఫ్రికన్ కంట్రీస్. సో మనకి సింగపూర్ ఎలా అయితే ఒక ట్రాన్స్పోర్ట్ హబ్గా అవుతుందో, లాజిస్టిక్ హబ్ అవుతుందో, మాల్టా కూడా దాని లొకేషన్ ద్వారా ఇది చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి ఇది ఒక హబ్ అనమాట. కాబట్టి ఇక్కడ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత 4 ప్రోగ్రామ్ వచ్చినప్పటికి మనకి గేమ్ డిజైన్ అండి. మాల్టాలో ఏంటంటే యాక్చువల్గా ఆన్లైన్ గేమింగ్ యాక్చువల్గా చాలా లీగల్ అక్కడ. అంటే దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ మనకి ఈ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, మాల్టాలో ఆన్లైన్ గేమింగ్ లీగల్. కాబట్టి యూ సీ సో మెనీ వెబ్సైట్స్ లైక్ Bet365, స్పోర్ట్స్ బెట్స్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా వాటి హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాల్టా. కాబట్టి యాక్చువల్గా మాల్టాలో ఈ గేమ్ డిజైన్ మీద కూడా చాలా మంచి జాబ్ స్కోప్స్ ఉన్నాయి. అండ్ మన స్టూడెంట్స్ దాదాపు తెలుగు వాళ్ళు ఒక 15 మంది ఆల్రెడీ గేమ్ డిజైనర్స్గా వర్క్ చేస్తున్నారు. విత్ యావరేజ్ సాలరీ అబౌట్ 5000 to 6000 euros పర్ మంత్. ఓకే, సో జాబ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ఫీల్డ్స్లో. పార్ట్ టైం వర్క్ చేసే వాళ్ళకి వేజెస్ అనేది ఎలా ఉంటాయి? రైట్, సో మాల్టాలో ప్రస్తుతానికి ఎలా ఉందంటే అండి, మనకి ఆడ్ జాబ్స్లో వచ్చేప్పటికి బేసికలీ 8 euros పర్ అవర్ ఇస్ ద బేసిక్ వేజ్ ఉంటుంది. అదే ప్రొఫెషనల్ జాబ్ అయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 euros పర్ అవర్. సో ఇఫ్ దే ఆర్ ఇన్ టు ప్రొఫెషనల్ జాబ్స్ ఆర్ ఐదర్ ఇన్ టు బ్యాంక్స్ ఆర్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద ఆఫీస్ వర్క్ దే కుడ్ ఎర్న్ అట్లీస్ట్ లైక్ 15 euros పర్ అవర్. అంటే మంత్లీ దాదాపు 3000 to 3500 euros వరకు వాళ్ళు అర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.